నాకు ఇంటి దగ్గర నుంచి వాకింగ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కాకపోతే నేను ఈ ట్రయల్కి రావడానికి ఒక రీజన్ ఉందన్నమాట, మోటివేషన్ ఉంటుందన్నమాట. అది చూడటానికి నేను ఈ వాకింగ్ పాత్లో వచ్చి అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది నాకు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే నేను సైక్లింగ్ అండ్ వాకింగ్ అన్నమాట రెగ్యులర్గా నేను చేసేది. లైక్ 2 అవర్స్ అలా సైక్లింగ్ చేసి ఒక చోట పార్క్ చేసుకొని దెన్ ఐ గో ఫర్ వాకింగ్ అన్నమాట. సో మీకైతే ఐ వాన్ టు షో యూ ఆ దారిలో నా వాకింగ్ పాత్ కానీ ఆ సైక్లింగ్ పాత్ కానీ అవన్నీ అయితే ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. సో సైకిల్కి ఫోన్ పెట్టుకోవడానికి ఇది ఒక పౌచ్ ఒకటి ఉంది నా దగ్గర. దీంట్లో ఫోన్ పెట్టేసి ఇక్కడ పెట్టేస్తే సేఫ్గా ఉంటుంది ఫోన్. ఇది ఇప్పుడైతే ఆన్ చేద్దాం. లాక్ చేయటం వెరీ ఇంపార్టెంట్ అండి. సైకిల్ ఎక్కడున్నా కూడా లాక్ చేయకపోతే మీ సైకిల్ ఈజీగా పోతుంది. సో ఫస్ట్ అయితే నేను సైక్లింగ్ స్టార్ట్ చేసుకొని ఒక 1 కిలోమీటర్ సైకిల్ చేస్తానన్నమాట. సో అక్కడి నుంచి ఒక చోట పార్క్ చేసుకొని దెన్ ఐ గో ఫర్ వాకింగ్ ఫ్రమ్ దేర్. ఇక్కడ మీకు క్లియర్గా సింబల్స్ ఇచ్చారు చూడండి. 2 పాత్స్ ఉన్నప్పుడు రైట్ సైడ్ వాకింగ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ సైకిల్ చేయాలన్నమాట. సో ఈ సింబల్కి అర్థం అది, అక్కడ బోర్డ్ ఉంది కదా. సో కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎట్ సైడ్ వాకింగ్ చేయాలి ఎట్ సైడ్ సైక్లింగ్ చేయాలని. సో నేనైతే లెఫ్ట్ సైడ్ సైకిల్ చేస్తున్నాను కాబట్టి ఐ కేమ్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ అండ్ రైట్ సైడ్ చూసారో చిన్న ఇది ఆల్స్ నుంచి వచ్చే వాటర్ అండి. ఒక చోట చెక్ డ్యామ్స్ ఉంటాయి దగ్గర, మధ్య మధ్యలో చాలా డ్యామ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను సైకిల్ పార్క్ చేసుకొని ఇక్కడ ఒక బియర్ గార్డెన్ ఉంటుంది. సో అక్కడ నేను పార్క్ చేసుకొని అక్కడ నుంచి ఐ గో ఫర్ వాకింగ్ అన్నమాట. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది సెటప్ చూడండి, వీకెండ్ ఫుల్ ఉంటారు జనాలు ఇక్కడ. సో బాగుంటుంది కూడా ఇక్కడ కూర్చొని అట్లా ఈవినింగ్. మేము వాకింగ్ వచ్చినప్పుడు అందరం ఫ్యామిలీ ఇక్కడ కూర్చుంటాం ఈవినింగ్, కూర్చొని మీ స్పెండ్ సమ్ టైం. సో ఇప్పుడైతే సైక్లింగ్ స్టాప్ చేస్తున్నా, 1.16 కిలోమీటర్ వచ్చాను స్టాప్ చేసి నవ్వు ఇప్పుడు వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో వెనకాల హైవే కనిపిస్తుంది కదా, అది స్టేట్ హైవే అన్నమాట. సో ఇది కనుక మనం దాటేసి కొంచెం ముందుకెళ్తే సౌండ్సే వినిపించవు, అంత ప్రశాంతంగా ఉంటుంది. సో నాకు ఇంటి దగ్గర నుంచి వాకింగ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కాకపోతే నేను ఈ వాకింగ్కి రావటానికి ఈ ట్రయల్కి రావటానికి ఒక రీజన్ ఉందన్నమాట. సో మీకు అదేంటో ముందుకెళ్ళాక చూపిస్తాను. దిస్ ఇస్ ఒక మోటివేషన్ ఉంటుంది అన్నమాట, అది చూడటానికి నేను ఈ వాకింగ్ పాత్లో వచ్చి అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది నాకు. నడిచినా కూడా ఏం తెలియదు అనమాట, నడుస్తున్నా కూడా అది రీచ్ అయిన తర్వాత ఓహో ఇది చూశాను ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అదేంటో అయితే ఈరోజు మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. ఈరోజు అయితే నరం మానవుడు కూడా లేడు. జనరల్గా మార్నింగ్ నేను 7:50 ఆ టైంకి వస్తానండి. ఒకళ్ళు ఇద్దరు అలా కనిపిస్తుంటారు అనమాట. చాలామంది ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ వాకింగ్ వస్తారనమాట. మార్నింగ్ వీళ్ళు ఆఫీసులకి 6-7 కల్లా పని మొదలెట్టేస్తారు. సో ఈ టైంలో మీకు ఎవ్వరు వాకింగ్ ట్రయల్స్లో ఎవరు కనిపించారు అనమాట. సో ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ పక్కనే ఒక చిన్న నది వెళ్తుంది ఇట్లా. ఇదంతా ఆల్ప్స్ నుంచి వస్తుంది వాటర్ అండి. ఆల్ప్స్ బాగా వర్షం కనుక ఉంటే ఈ ఫ్లో చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఈరోజు కొంచెం స్లోగా ఉంది. సో మన బర్డ్స్ చిక్ 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 అంటున్నాయి. లెట్స్ గో. నేను ఇలాంటి వీడియోస్ పెడుతున్నప్పుడు నన్ను చాలామంది అడుగుతారనమాట, నువ్వు ఒక్కదానివి అలా వెళ్ళిపోతున్నావు సేఫేనా? చాలామంది వీడియోలో అడుగుతుంటారు, నా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారండి. ఇక్కడ నెక్స్ట్ వీడియో యాక్చువల్గా నేను దాని గురించి చేస్తున్నాను, బెనిఫిట్స్ ఆఫ్ లివింగ్ ఇన్ జర్మనీ. కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో దాంట్లో అయితే నేను ఈ టాపిక్ కూడా కవర్ చేస్తాను. మార్నింగ్ వచ్చేవాళ్ళు మోస్ట్లీ కుక్కల్ని వాకింగ్ తీసుకొచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. ఒక ఆయన వస్తున్నాడు చూడండి, కుక్క పరిగెడుతుంది వెనకాల, ఆయన సైకిల్లో వస్తున్నాడు. బయట ప్రైవసీ కూడా ఎక్కువ అండి, మనుషుల్ని ముందు నుంచి ఫోటో తీయకూడదన్నమాట వాళ్ళ పర్మిషన్ లేకుండా. సో అందుకే వీడియో తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను నేను. వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని కనుక వీడియో తీస్తే వాళ్ళు మనల్ని సూ చేసేచ్చారన్నమాట. సో అందుకే ఆవిడని వెనకాల నుంచి చూశాను, తీసాను ఆవిడని కనిపించకుండా. సో ఎక్కువ వచ్చేవాళ్ళు కుక్కల్ని వేసుకొని వస్తుంటారు వాకింగ్కి.
వాటిని వదిలేసి వాకింగ్ చేస్తుంటారు. నాకైతే చాలా భయం వేసింది అది ఎక్కడొచ్చి మనల్ని కరిచిద్దా అని. మార్నింగ్ వచ్చినప్పుడు వాకింగ్కి బ్రీత్ చేస్తానండి, లంగ్స్లో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట. ఆ గాలి పీలుస్తున్నప్పుడు అంత ఫ్రెష్ ఎయిర్ అనేది ఐ థింక్ మార్నింగ్ మీరు ఎక్కడైనా ఎనీ ప్లేస్ మార్నింగ్ వాకింగ్ విల్ బీ సో మచ్ డిఫరెంట్ దెన్ ఈవినింగ్ వాకింగ్. మార్నింగ్ వాకింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకైతే వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఆ రోజంతా ఫుల్ ఎనర్జీగా ఉంటుంది అన్నమాట. మీరు కనుక ఫిట్నెస్ ఫ్రీక్ అయితే ఐ థింక్ జర్మనీ విల్ బి ద రైట్ ప్లేస్ అండి. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో మీరు చేయాలనుకుంటే, మీకు చేసే మోటివేషన్ ఉండాలి కానీ చాలా 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 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పటికైతే మీకు ఒక సౌండ్ వినిపిస్తుందా? ఆ సౌండ్ కోసమే నేను వెళ్ళేది రోజు. సో వెళ్దాం పదండి, లెట్స్ గో. సో మీరు కనుక ఆ సౌండ్ ఏంటి అని గెస్ చేస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చూడండి, మేబీ ఇక్కడ బాగా వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను ఫాస్ట్గా నడిచేస్తాను అన్నమాట. రోడ్డు రెండుగా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఒక బుడ్డి బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ దెన్ లెట్స్ గో దిస్ సైడ్. అక్కడ టూ డ్యామ్స్ ఉన్నాయండి. యూజువల్గా అయితే రైట్ సైడ్ డ్యామ్ కూడా ఓపెన్ ఉండే అనమాట నిన్న. నేను ఎంత చూసి వీడియో ఈరోజు రికార్డ్ చేద్దాము అంటే ఈరోజు క్లోజ్ చేసేసారు. రెయిన్ పడక వాటర్ ఎక్కువ వస్తున్నట్లేదు. సో అది మొత్తం ఓపెన్ అయితే అసలు ఒక వాటర్ ఫాల్, ఆ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ చూడటానికి చాలా బాగుంటుంది అనమాట సౌండ్ కానీ. సో ఈరోజు అయితే ఓన్లీ ఆ చిన్న గేట్ మాత్రమే ఓపెన్ చేశారు. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా నా ఫేవరెట్ అనమాట. సో వచ్చిన తర్వాత ఇది వాకింగ్ ఎండ్ పాయింట్. సో ఇక్కడ ఐ స్పెండ్ 5 మినిట్స్ ఈ వాటర్ని చూస్తూ ఇక్కడ నుంచొని. ఐ స్పెండ్ సమ్ టైమ్ హియర్. సమ్హౌ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ వాటర్ని చూస్తుంటే చాలా యునో ఫ్లోయింగ్ వాటర్ని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే ఉంటుందా? ఐ డోంట్ నో. ఇక్కడ దాకా 1.8 కిలోమీటర్ వాకింగ్ అండి. సో ఇక్కడ నేను స్టాప్ చేసి నేను మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అన్నమాట. సో మళ్ళీ ఇంకొక 1.8 నడిస్తే నా సైకిల్ ప్లేస్కి వీ విల్ రీచ్. సో యుఎస్లో మీరు వాకింగ్కి కానీ జాగింగ్కి కానీ వెళ్ళాలనుకుంటే ఆర్ ఈవెన్ సైక్లింగ్ చేయాలనుకుంటే కూడా మీరు అన్నీ తీసుకొని కారులో ఒక పార్క్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ వాకింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉండేది. అబ్బా మళ్ళీ కార్ వేసుకొని ఎక్కడికో వెళ్ళి అక్కడికి రోజు చేయాలి అంటే దట్ సంథింగ్ విచ్ నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించేది కాదు. ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే అండి, మీరు జస్ట్ మీ అపార్ట్మెంట్ నుంచి కిందకి దిగితే లాట్ ఆఫ్ ఆప్షన్స్, లాట్ ఆఫ్ వాకింగ్ ట్రైల్స్. ఇంకా దిగంగానే యూ కెన్ స్టార్ట్ వాకింగ్ అనమాట. సో అట్లా ఉంటుంది ఇక్కడ. సో నన్ను చాలామంది యుఎస్కి జర్మనీకి డిఫరెన్స్ ఇంకో వీడియో చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ ఉండే బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయండి, యుఎస్లో ఉండే బెనిఫిట్స్ యుఎస్లో ఉన్నాయి. మేబీ ఐ విల్ మేక్ 1 వీడియో ఆన్ దట్ కంపేరింగ్ యునో అక్కడ ఏం బాగుంటుంది అంటే. ముందు ఒక వీడియో ఆల్రెడీ చేశాను నేను, అది మోర్ హై లెవెల్లో ఉన్నింది. సో ఇంకొంచెం లోపలికి వెళ్ళి డే టు డేలో అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ ఏంటి అనేది నా ఎక్స్పీరియన్స్లో. మేబీ సమ్వన్ ఎల్స్ హ్యావ్ టోటలీ డిఫరెంట్ ఒపీనియన్. నా ఎక్స్పీరియన్స్లో ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది అయితే ఒక వీడియో అనుకుంటున్నాను. లెట్స్ సీ. బాగా వర్షాలు పడి చూడ ఎట్లాగా పెరిగిపోయినాయి చెట్లన్నీ. జనరల్గా అయితే ఇంత ఉండదు. సో ఆ దూరంగా కనిపించేదే ఎండ్ మన ఎండ్ పాయింట్ అనమాట, దట్స్ ద బియర్ గార్డెన్. సో మీరు కనుక వీకెండ్ ఫ్రైడే ఈవినింగ్ కొంచెం సన్నీగా ఉన్నప్పుడు కనుక వచ్చారంటే ఇక్కడ కిక్కిరిసిపోయి ఉంటుంది ఈ ప్లేస్. సో ఒక జోక్ ఏంటంటే, జనరల్గా మనము వాటర్ తాగి బ్రతుకుతాం కదా. సో ఫర్ లివింగ్ మనం వాటర్ తాగుతాం కదా.
వీళ్ళు బియర్ దాకా వస్తారండి. సో ఆ బీర్లు ఎలా తాగుతారంటే లీటర్లు లీటర్ తాగుతుంటారు. సో ఈ స్పాట్ ఉంది కదా, ఇక్కడ అన్ని కూర్చోడానికి ఉంది. సో బియర్ గార్డెన్ అక్కడ ఉన్నా కూడా కొంతమంది వాళ్ళ సొంత బియర్ సొంత గ్లాసులు తెచ్చుకొని చక్కగా ఇక్కడ కూర్చొని వాటర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ బియర్ తాగుతూ ఉంటారనమాట. సో ఫ్రైడే ఈవినింగ్ వస్తే యూ కెన్ సీ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్ ఇన్ ఆక్స్బర్గ్ అట, వన్ ఆఫ్ ద ఫేమస్ బియర్ గార్డెన్ ఇన్ ఆక్స్బర్గ్ అంట. Many people know this. So manamaithe na cycle parking daggara kelipothunnanu, cycle teeskoni get back to home. So dustbin laki ila chainless kattestarandi. Idi chusinappudu nenu navukuntu untaru anamata. So dustbin lu kuda ettestunnaru ikkada. So andukani chudandi pedda vaatto kattesi idemo standard ga untadi ikkada. So deeni kattesaru anamata. So evaru teeskelakunda untam kosam చక్కగా కూర్చోడానికి వేసుకున్నారు ఇక్కడ. సో ఫ్రైడే ఈవినింగ్ అలా వచ్చి కూర్చోడానికి చక్కగా బియర్ గార్డెన్ దగ్గర సెటప్ చేస్తున్నారు అంతా. ఓవరాల్గా 2 కిలోమీటర్ సైక్లింగ్, 3.5 కిలోమీటర్ వాకింగ్ అనమాట. 7:20కి వెళ్తే 8:30కి వచ్చాను. చిన్న 1 అవర్ పట్టింది. ఈరోజు మనం వీడియోలు తీసుకుంటా చిన్నగా వెళ్ళాం కాబట్టి కొంచెం టైం పట్టింది. సో దట్స్ ఆల్ అండి, 8:30 అయింది. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసేసి 9 o'clock కల్లా డ్యూటీ ఎక్కేయాలన్నమాట. సిద్ధికి సమ్మర్ హాలిడేస్, వాడు ఇంకా నిద్రపోతున్నాడు. సో సీ యూ అండి, బాయ్ బాయ్.